పోలవరం ప్రాజెక్టు జరుగుతున్న పనుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అధికారులు కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టిసీమ ద్వారా 46.74 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చన్నారు. పోలవరం ప్రాజెక్టు జరుగుతున్న పనుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అధికారులు కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టిసీమ ద్వారా 46.74 టీఎంసీల నీటిని వినియోగించుకున్నామన్నారు. అంతర్రాష్ట్ర అనుసంధానం సాధ్యం కాకపోతే జిల్లాలో ప్రాజెక్టుల అనుసంధానం చేయడానికి పట్టిసీమ ప్రాజెక్టును ఒక మోడల్గా కేంద్రం గుర్తించిందని ముఖ్యమంత్రి తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో 17.20 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ జరగాల్సి ఉందన్నారు. ప్రతి నెల 42 లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకాలు జరుపుతున్నామని, పోలవరం పనులను మరింత వేగవంతం చేయడానికి 50 నుండి 70 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకాలు పెంచనున్నట్లు తెలిపారు. గొల్లపల్లి తీసుకొస్తాం. గొల్లపల్లి అవుతానే చెర్లోపల్లికి వెళ్తుంది. చెర్లోపల్లి నుంచి నేరుగా అడవిపల్లికి వెళ్తుంది, చిత్తూరు దగ్గరికి. ఇవన్నీ నెట్వర్క్ అయితే ఎక్కడికక్కడ మొత్తం రాయలసీమలో ఫేజ్ 2 గాలివీరు నగరి కంప్లీట్ చేయాలండి. ఫేజ్ 2 గాలివీరు నగరి కంప్లీట్ అయితే మనకి ఇంకా ప్రాబ్లం కూడా ఉండదు. అప్పుడు తిరుపతి వరకు అది కూడా వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఈరోజు మనం చూస్తే ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పట్టిసీమ అయిన తర్వాత లింకింగ్ ఆఫ్ రివర్స్కి పోలవరం రైట్ మెయిన్ కెనాల్కి ఒక ఎగ్జాంపుల్గా పెట్టుకున్నారు. దీన్ని ఒక మోడల్ కింద పెట్టుకున్నారు. మోడల్ కింద పెట్టుకొని దివి దివే ఒకవేళ ఇంటర్ లింకింగ్ సాధ్యం కాకపోయినా ఇంట్రా లింకింగ్ చేసి ముందుగా ఇవన్నీ చేస్తే సులభం అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మన దగ్గర తమిళనాడుకు నీళ్లు లేవు, తాగేదానికి నీళ్లు లేవు. ఈరోజు మనం కానీ ఈ నీళ్లు పెన్నాలు చేసకపోతే తమిళనాడుకు నీళ్ళు ఇవ్వచ్చు, పైన పోలవరం నుంచి చెన్నైకి తమిళనాడు నీళ్ళు పోతాయి. ప్రతిదివే అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనకై మిగిలినప్పుడు నైబర్స్ కూడా ఆదుకోవడంలో ఇబ్బంది ఉండదు, తప్పు కూడా లేదు, కరెక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది. అట్లా కాకుండా మనం చూశారు ఎంత నీళ్ళు అంటే 15 టీఎంసీ నీళ్లకు తమిళనాడు కర్ణాటక రెండు కొట్లాడుకొని బ్రాండ్ ఇమేజ్ పోయింది. రెండు రాష్ట్రాలు పోయింది, బెంగళూరు బ్రాండ్ ఇమేజ్ పోయింది, చెన్నై కూడా పోయింది. ఏంటి 15 టీఎంసీ? నేను అందుకే చెప్పాను, ఒక సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్ టు 58 టీఎంసీ ఆంధ్రాలో. ఆ రెండు రాష్ట్రాల్లో 1 సెంటీమీటర్ వర్షం పడితే 100 టీఎంసీ ఉంటుంది మినిమం. 100 టీఎంసీ నీళ్లు 1 సెంటీమీటర్ బాగా పడితేనే వస్తుంది. దాంట్లో 15 టీఎంసీ దాన్ని కొట్టుకునే పరిస్థితి, ఒకరినొకరు ద్వేషించుకునే పరిస్థితి వచ్చింది. ఇట్ ఈస్ వేర్ యూ హ్యాడ్ టు వర్క్ ఇట్ అవుట్. వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ కాన్సన్ట్రేటింగ్ టోటల్ ఆన్ ఇరిగేషన్, వీఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్. ఇప్పటికి 19,000 కోట్లు ఖర్చు పెట్టాం 22 సంవత్సరాల్లో. అన్నీ కూడా వాటర్ మేనేజ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వాటర్ మేనేజ్మెంట్ చేయగలిగాం. దేశంలో ఎక్కడా చేయని విధంగా వాటర్ మేనేజ్మెంట్, వన్ ఆఫ్ ది బెస్ట్ వాటర్ మేనేజ్మెంట్. తక్కువ వాటర్ ఈ సంవత్సరం మీరు చూస్తే వాటర్ తక్కువ, వర్షం తక్కువ పడింది. అగ్రికల్చర్ గ్రోత్ రేట్ మీరు చూస్తే ప్రైమరీ సెక్టర్ ఫస్ట్ హాఫ్ ఇయర్లీ 26%, 25 నుంచి 26% వచ్చింది. ఇది ఒక చరిత్ర. దానికి కారణం వాటర్ మేనేజ్మెంట్. అగ్రికల్చర్లో కొంత ఇబ్బంది వచ్చినా మినిమం సాధించగలిగా, పవర్ కరెక్ట్గా ఇచ్చా. అదే మరిగా హార్టికల్చర్, డైరీ, పౌల్ట్రీ, షీప్ ర్యాలింగ్ అండ్ ఫిషరీస్ వీ హ్యావ్ వెరీ గుడ్ టు డూ వెరీగా. అందుకే అగ్రికల్చర్లో కరువు ఉన్న క్రైసిస్ని అధిగమించగలిగాం. 1 కోటి ఎకరాలు నీళ్ళు ఇవ్వగలిగాం. 29 సెంటీమీటర్ వర్షపాతం తక్కువ పడినాక 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం అనేది చరిత్ర. ఇప్పుడు అందుకని మళ్ళీ ప్లాన్ చేసుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ అయితే నీళ్ళు ఇవ్వలేదు, కాపాలేరు కృష్ణ గోదావరి పెట్టడానికి ప్రచారం చేశారు, అది కూడా కంప్లీట్ చేశాం. ఎక్కడా ఇబ్బంది లేకుండా మొత్తం రెండో పంట కూడా ఇస్తున్నాం. అవసరమైతే 3వ పంట మినుల్ కూడా వేసుకోవాలని చెప్పి ముందుగానే ప్రమోట్ చేస్తున్నాం. అందుకని ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి రైతాంగాన్ని ముందుగానే రమ్మన్నాం. ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి. ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి మీరు అర్లీగా స్టార్ట్ చేసుకో, కంప్లీట్ చేసుకుంటే ఒక మినిమం చేసుకుంటే ఆ మారీ చేత్తో పంట వచ్చేస్తారు.
ఇప్పుడు ఈ నోట్ల మార్పుల వల్ల రాష్ట్రంలో కానీ రాష్ట్ర ఖజానా కానీ కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకి సంబంధించి నిధులు రాబడ్డంలో అసలు ఏం చేయగలుగుతారు? ఇది నేషనల్ ప్రాజెక్ట్, ఇది నబార్డు ఇచ్చే డబ్బులు, దీనికి ఏమాత్రం ఇబ్బంది ఉండకూడదు. ఇక్కడవన్నీ కూడా తాత్కాలికంగా ఇబ్బంది ఉన్నవాటం వస్తాం, అల్టిమేట్గా దీంట్లో కూడా సర్ప్లస్ వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆ డబ్బులు మనం కూడా ఇస్తాం, డిపాజిస్తాం. ఎందుకంటే కొంతమంది క్లెయిమ్ చేయరు, క్లెయిమ్ చేయని డబ్బులంతా గవర్నమెంట్కి మళ్ళీ ప్రింట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ డబ్బులు అదనంగా సర్క్యులేషన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఆ డబ్బులు మళ్ళా రాష్ట్రాలకు కూడా ఇవ్వాలి, మంచి ప్రోగ్రామ్స్కి ఇవ్వాలి. ఏమవుతున్నారు? నేను వద్దని చెప్పా కదా, ఐఎమ్ ఫైటింగ్. నువ్వు కూడా ఇప్పుడు నిజం చేయాలంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్కి వెళ్ళిపోవాలి. ఏదో క్రెడిట్ కార్డో డెబిట్ కార్డో లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మొబైల్ కరెన్సీకి వెళ్ళిపోతే ఈ వారంలో అదే పని పెడుతున్నాం. నేను మీకు కలెక్టర్ టార్గెట్ ఇచ్చాను, 100% ఓడిఎఫ్ బై మార్చికి వెళ్ళిపోతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అదే మరి ఇంకొక పక్కన గ్యాస్ అయితే గ్యాస్ ఈ నెలకే 100% గ్యాస్ ఇచ్చేస్తున్నాడు, రెండు అయిపోతున్నాయి. మూడోది కరెంట్ 100% ఇచ్చేసాం. నాలుగోది బై డిసెంబర్ ఎండ్కి మొబైల్ గడిపోవాలి, మొత్తం మొబైల్ కరెన్సీ గడిపోవాలి. ఈ పాసులు పెట్టేసి ఎవ్రీవేర్ మొబైల్ కరెన్సీ గడిపోవాలి. ఆ ప్రాబ్లం కూడా పోతుంది. అది అవుతానే ఎవ్రి ఊరికి సిమెంట్ తార్ రోడ్ వేసేయాలి, ఊర్లో సిమెంట్ రోడ్ వేయాలి. ఒక 300 కోట్ల చెప్పారు, డెఫినెట్గా ఇస్తాయి. జిల్లాకి ఎంతైనా ఇస్తాను, 100% చేసేయమంటాను. రోడ్డు ఉంటుంది, గ్యాస్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, కరెంట్ ఉంటుంది, దెన్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇంకా కావాల్సింది ఏంటి? ఓడిఎఫ్ అయింది. ఇంకా కావాల్సింది ఏంటి? ఎంప్లాయ్మెంట్, ఎకానమీ, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తా. ఫైబర్ గ్రిడ్ కూడా అయిపోతుంది జిల్లాకు. బై ఇయర్ ఎండ్లో జిల్లా అందరికి చేస్తాను, ఫస్ట్ ప్రియారిటీ జిల్లాకి ఇస్తాను. దానికి కూడా ఫైబర్ గ్రిడ్ కూడా ఇచ్చేస్తాను. అవన్నీ నేను వర్కౌట్ చేస్తున్నా, వెళ్ళిపోతున్నాను. ఎస్ఎల్బిసి మీటింగ్ పెట్టి ఆన్లైన్లో ఇవ్వడానికి ప్రాబ్లం లేదు. ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆన్లైన్లో వేసి ఇవ్వనంటే టోటల్, అందుకే కలెక్టర్కి ఒక సవాలు ఇచ్చాము. ఆన్లైన్లో ఇచ్చి ఫార్మర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం, ఫార్మర్ అకౌంట్ ఫెర్టిలైజరు, పెస్టిసైడ్స్ లాంటి చెక్ ఇచ్చేయడం, ఎక్కడన్నా కూలి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం అది కూడా వాళ్ళకు కూడా ఇది చేస్తున్నారు. అన్నింటిలో ఈ పాసులు ఉన్నాయి, పెస్టిసైడ్స్ ఉన్నాయి, అదే మాదిరిగా మీకు మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి, ట్రాక్టర్స్ ఉంటే అవి కూడా ఇచ్చేస్తాం. ఇంక మీకు మిగిలింది ఎవరికి మిగిలింది? ఓన్లీ కూలీలకి. కూలీలకు కూడా ఈ పాస్ ఇచ్చేస్తున్నాం. అక్కడ కూడా మోటివేట్ చేసేస్తే ఎక్కడన్నా విధి లేని పరిస్థితులు రెండో పెట్టుకుంటాం. మూడు స్ట్రాటజీస్ పెట్టుకున్నాం. ఒకటి క్యాష్, స్మాలర్ డినామినేషన్స్, మినిమం క్యాష్ ఎంత ఉంటే అంత. సెకండ్, ఈ పాస్ పెట్టి దానికి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, జన్ధన్ అకౌంట్, ఆల్ అకౌంట్స్, రూపీ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఎక్కడికి పోయినా మీరు అది స్వైప్ చేస్తే ఆటోమేటిక్గా మీరు కొనుక్కుంటారు. మాకు ఉదాహరణకు ఫేర్ ప్రైస్ షాప్, ఫెర్టైర్ షాపులు, లేకుంటే అన్నిటికీ గవర్నమెంట్లో కడవాన మీ మద్యం షాపు కూడా అడిగిపెట్టేశాం. అడిగిపోతే ఇంక పెట్టేసి డబ్బులు తీసుకొని ఇంకా డబ్బులు పారేయకుండా కార్డు పారేస్తే మొత్తం పోతుంది. నేను ఒకసారి చెప్పేవాడిని, తెలంగాణలో ఒకసారి గోదావరికి వెళ్ళి ఇదే మరి తాగేసి నెలవారీ వాడి జీతం వచ్చాయి. తాగేవాడు బాగా, తాగిన తర్వాత ఆ డబ్బులు కట్టేవాడు కట్టేసేవాడు ఫుల్గా తగ్గాడు. గార్డెన్ పక్కకు వచ్చి ఈ నోట్లు తినిపించేవాడు. అంటే ఏం చేసా తెలియకుండా ఇదే చెప్పేవాడు నేను అంతట్లో. దెన్ ఇవన్నీ చేసిన తర్వాత మొబైల్ కరెన్సీ, దట్ ఈస్ ద అల్టిమేట్. ఫస్ట్ క్యాష్, సెకండ్ రూపీ కార్డ్, ఈ పాస్, థర్డ్ వన్ మొబైల్ కరెన్సీ. ఈ మూడు చేసుకుంటే కరప్షన్ పోతుంది. ఒకవేళ కరప్షన్ చేసినా పట్టుకోవచ్చు, ఎవరైనా డబ్బులు తీసుకుంటే ట్రాక్ చేయొచ్చు. కాబట్టి మీ ఎవరికి కూడా ప్రాబ్లం ఉండదు. రేపు ఎలక్షన్లో ఏమైనా డబ్బులు ఇచ్చినా వాళ్ళని పట్టుకోవచ్చు, ట్రాకింగ్ వచ్చేస్తారు. బట్ ఈజీగా ఉంటుంది, ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. అదే మేము అది కూడా వెళ్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే నార్త్ ఇండియా మొత్తం కోఆపరేటివ్ బ్యాంక్స్ అనే పాలిటీషియన్స్కి ఉన్నాయి. వాళ్ళు ఇష్ట ప్రకారం మిస్యూజ్ చేస్తున్నారు. కాబట్టి మేము చేయలేమంటున్నారు, నేను ప్రెషర్ పెడుతున్నాను. నిన్న కూడా ప్రధానమంత్రి గారితో మాట్లాడాను, అదే మార్గం నేను ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడాను, మొన్నే ఆర్బీఐ గవర్నర్తో మాట్లాడాను. ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నాం. ఇది స్మూత్గా కావాలి. నేను ఈరోజు పోతాను, ఇప్పుడు ఎందుకంటే అర్జెంటుగా వెళ్తున్నా. భోజనం కూడా హెలికాప్టర్ తింటున్నాను, ఎందుకంటే 3 గంటలకు ఎస్ఎల్బిసి మీటింగ్ పెట్టారు.
ఎమర్జెన్సీ మీటింగ్. అదేమా, అందుకే ఒక కమిటీ కూడా ఇస్తున్నాం, ఒక ఎక్స్పర్ట్ని పెడుతున్నాం. హాపీ కొండలు టూరిజంలో ఇండియాలోనే బెస్ట్ ప్లేస్ అవుతుంది, ఎందుకంటే ఇంత బాగుండేది ఎక్కడా ఉండదు. సెకండ్ వన్, 1 అవర్ హాఫ్ అన్ అవర్ నేషనల్ హైవే వస్తుంది. థర్డ్ వన్, ఎయిర్పోర్ట్ ఉన్నది, బెస్ట్ ఎయిర్పోర్ట్ కాకినాడ వస్తూ ఉంది. అఖండ గోదావరి దగ్గర, ధవళేశ్వరం దగ్గర నుంచి పాపికొండలు భద్రాచలం వరకు బ్యూటిఫుల్ ప్లేస్ వస్తుంది. హోటల్స్, రెస్టారెంట్స్, ఇంకా మీకు ఇది ఇట్ ఈస్ ఎ ట్రీట్. స్కై ఈస్ ది లిమిట్. దీన్ని డెవలప్ చేయగలిగింది గుడ్ అవర్. ఉంటాయి, నాకు టెంపరీగా ఉంటాయి, మీరందరూ సహకరిస్తే అవి ఓవర్కమ్ కుదవరు. డబ్బులు రావడం లేదు, కానీ అందరూ సహకరిస్తే అవి ఓవర్కమ్ కుదవరు. పెరిగిపోలేదు మా, నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ల్యాండ్ ఎక్విజిషన్ కొత్త చట్టం వచ్చేది. ఆ చట్ట ప్రకారం 6 అండి 6 వారు ఎవరున్నారు ఇక్కడ అంతా గిరిజనులు. ల్యాండ్ ఎక్కువ ఇప్పుడు ఉదాహరణ, కొంతమంది కావాలని గొడవ చేస్తున్నారు, తప్పది. ఆశ అత్యంత ఆశగిపోతున్నారు. ఈరోజు నేను చూశాను ఆ ఈనాడు పేపర్ ఏదో సెంట్రల్ ప్లేస్ చెప్తున్నా, అడుగుతున్నాను ఏమనుకోకపోతే మీకు బాధితుందా? ఇంకా ఏం చేస్తారండి? ఇంకా 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఫ్రీగా ఇస్తామంటే, అంత ఇస్తే ఇంకా ఏదో అయిపోతుందని మీరు రాస్తా ఉంటే ఎట్లా? ఒక బాధ్యత ఉండాలి కదా మీకు కూడా. మొన్న 15 లక్షలు ఇచ్చారు ఇక్కడ, 11 లక్షలు 11.5 లక్షలు. మొన్న లాస్ట్ టైం గవర్నమెంట్ ఇచ్చి 3 లక్షలే. ఇప్పుడు ఎంత వచ్చింది? 16,000 ఇచ్చాం, 16,000 ఇచ్చాం. మళ్ళీ దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం కాంపెన్సేషన్స్ అవన్నీ ఇస్తున్నాం. ఇచ్చినాక మళ్ళా కొంతమంది రెచ్చగొట్టే పరిస్థితి వస్తే ఊరికే వస్తాయండి. ఇది నబార్డు రాకపోయి ఉంటే నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి కట్టుకోవడం బాధ్యత ఉండాలి కదా. ఏదైనా రాసేటప్పుడు కూడా అందరూ కూడా బాధ్యత తీసుకుంటే అవుతుంది. ఏదో ఎవరో చెప్పారు మా ఇష్ట ప్రకారం మేము రాసేస్తాం అంటే కరెక్ట్ కాదు. మార్గం కూడా చెప్పాలి, ఎక్కడ తేవాలో ఆ మార్గం కూడా చెప్తే. అందుకని బాధితులకు నష్టం జరగకూడదు, వాళ్ళు సాక్రిఫైస్ చేసుకున్నారు. అదే సమయంలో పునరావాసం చేసి ప్రాజెక్టు పూర్తి కావాలి, రెండు సైమల్టేనియస్ కావాల్సిన అవసరం. ప్లీజ్ థ్యాంక్ యూ. డెఫినెట్గా భాస్కర్ గారు చెప్తాను, ఇల్లు కూడా కంప్యూటర్ చేసి మీరు పెడతారు. ఎక్కడ కూడా అన్యాయం చేస్తే మీరు కూడా చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్తున్నా, ప్రతి ఒక్కొక్క పైసా, ఖర్చు పెట్టిన పైసా బెనిఫిషరీకి వెళ్ళాలి. బెనిఫిషరీ కూడా అన్యాయం జరగకూడదు. అదే సమయంలో ప్రతి ఒక్కరు గొంతెమ్మ కోరుకు కోరి ఆకాశం ఇస్తే కరెక్ట్ కాదు. నేను అందుకనే ఒక్కరోజు ప్రాజెక్ట్ డిలే అయితే ఎంత అవుతుంది మీరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన లెక్క ప్రకారం మళ్ళీ మనం కట్టగలుగుతామా? 15 డేస్ ప్రాజెక్ట్ డిలే అయిపోతుంది, మళ్ళీ కట్టగలుగుతామా? బాబర్ ఇంటర్నేషనల్ కంపెనీ వాడు వెళ్ళిపోతాడు. ఇంకొకటి కాంక్రీట్ మిక్సింగ్, ఒక ఇంటర్నేషనల్ ఒక 4-5 వచ్చాయి, వాళ్ళ ఎక్విప్మెంట్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయి ఈ కొండే ఎక్విప్మెంట్ అంతా డిస్పర్స్ అయిపోతే ఈజ్ ఇట్ పాసిబుల్ టు కన్స్ట్రక్ట్? మళ్ళీ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలుగుతామా? మరి మీరు మహాడేది కూడా కొంతమంది లిటిగెంట్స్ ఉన్నారు, ప్రొఫెషనల్ లిటిగెంట్స్. వాళ్ళ పని ఇదే పని, ప్రాజెక్ట్ని చెడగొట్టాలి, ప్రాజెక్ట్ రాకూడదు. రాకపోతే వీడు ఒక సైకలాజికల్గా ఆనందం, దీని నథింగ్ బట్ ఉన్నారు. తప్పు కదండి ఆలోచనలు. మీరు ఒక ఇద్దరు ముగ్గురు కోసం రెచ్చగొట్టి, నువ్వు రాజకీయ లబ్ధి కోసం, నీ స్వార్థం కోసం ప్రాజెక్ట్ని దెబ్బతీసే పరిస్థితి వస్తే ఎంత ఇది దేశానికి అన్యాయం అండి, రాష్ట్రానికి అన్యాయం, ఎంత ద్రోహం ఇది? దట్ ఇస్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. మీరు చెప్పండి, మీరు కూడా చెప్పండి. మీడియా పలానాకు అన్యాయం జరిగింది, ఎస్ ఐఎమ్ ప్రిపేర్ టు సెట్ రైట్. అది నేను చేస్తాను చెప్పి కాదు చెప్పి. కొంతమంది ఎక్కడో కూర్చుంటారు, ఒక కేసు వేస్తాడు, హిట్ అండ్ గో. అదే మా అన్నీ కూడా ఉన్నాయి. సమాజంలో ఫ్రాడ్ ఉంటుంది, కొంతమంది రెచ్చగొట్టడం కూడా ఉంటారు, రెండు ఉన్నాయి. నేను అందుకని అన్నీ కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్ రికార్డ్, ఫుల్ ప్రూఫ్ రికార్డ్ ఎస్టాబ్లిష్ చేస్తాం. వీలైనంత వరకు అందుకే నేను టెక్నాలజీ కరెక్ట్గా ఉపయోగించాను కాబట్టి మీరు చెప్పిన పనులన్నీ చేయగలుగుతున్నాను. నేను టెక్నాలజీ ఇప్పుడైతే ఏ ఊరికి పోయినా పెన్షన్ బోగస్ లేదు, గోస్ట్ పెన్షన్ లేవు. అంతకుముందు శ్మశాన నుంచి దయ్యం వచ్చి పెన్షన్ పింఛన్ తీసుకోవాలి. కొంతమంది నిన్న మనం చూస్తే తప్పు చేసి తీసుకున్న వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాను,
ప్రతి ఒక్క బెనిఫిషియర్ ఆ సెల్ ఫోన్ పోతుంది, వాయిస్ మెయిల్ ఇస్తా, వాళ్ళ కంప్లైంట్ కూడా అడుగుతున్నాయి, అవి కూడా అడుగుతున్నాయి. ఇప్పుడు అది అడిగినాక వస్తే ఎంక్వైరీ కూడా చేసి పనిష్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఇస్ పనిష్మెంట్. సార్, మొన్న రీసెంట్గా స్కూల్లో పిల్లలు చనిపోయింది, పడిపోయి చనిపోయింది, చనిపోతే ఆ పిల్లలు 6:30 చనిపోతే 8:30 హాస్పిటల్ తీసుకెళ్ళారు. సార్, ఏమైనా ఇంకా ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్? ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్లో కానీ పొలిటికల్ సిస్టమ్ కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. విల్ ట్రై టు సాల్వ్. అందుకనే అది కూడా యాక్షన్ తీసుకోవాలి. విల్ టేక్ యాక్షన్. థ్యాంక్ యూ.